ప్రముఖ భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారు ఈమె. ఆమె ఎన్నో సినిమాలలో ఏళ్లలోనూ నటించారు. ఫిల్మ్ఫేర్ పురస్కార నామినేషన్తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్యరాయ్. 2009లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోనే అత్యంత అందమైన వారిలో ఒక్కరిగా ఐశ్వర్యరాయ్ను పేర్కొన్నారు. ఆమె కాలేజీలో చదువుకున్నప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనలోనూ నటించిన ఆమె మిస్ ఇండియా పోటీల్లో 2వ స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీలలో విజేత అయిన విశ్వసుందరిగా నిలిచారు. ఆ తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 1997లో తమిళ సినిమా ఇరువర్, అంటే మన తెలుగులో ఇద్దరుతో తెరంగేట్రం చేశారు ఐశ్వర్యరాయ్. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్లో నటించిన జీన్స్, అంటే 1998లో ఈ సినిమా మొదలుపెట్టి హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత హమ్ దిల్ దే చుకే సినిమా చేయగా 1999లో దేవదాస సినిమాలో నటనకు గాను ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారాలను అందుకున్నారు ఐశ్వర్య. ఇక ఆమె నటించిన బెంగాలీ సినిమా చోఖేరే బలి. ఇక ఆ తర్వాత 2003లో రెయిన్ కోట్, 2004లో బ్రిటిష్ చిత్రం ఫోవెక్ట్, 2006లో సినిమాలోని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది ఐశ్వర్యరాయ్. మొహమ్మద్, 2000, ధూమ్ 2, జోధా అక్బర్, 2008లో ఇందిరన్, 2010లో రోబో సినిమాలు ఆమె కెరియర్లోనే అతిపెద్ద హిట్లుగా నిలిచిపోయాయి. ఇక 2010 సినిమాలో నటనకు కూడా మంచి ప్రశంసలను అందుకుంది ఐశ్వర్యరాయ్. ఆ తర్వాత ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. తిరిగి మళ్ళీ 2015లో జబ్బా సినిమాతో తిరిగి 2వ ఇన్సింగ్ను మొదలుపెట్టారు. ఇక 2007లో ఐశ్వర్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప, ఆమె పేరు ఆరాధ్య. ఆమె ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేశారు. ఎయిడ్స్ గురించి ప్రచారం చేసే జాయింట్ యునైటెడ్ నేషనల్ ప్రోగ్రామ్స్కు ఆమె ప్రచారకర్తగా వ్యవహరించారు. కెమ్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు జ్యూరీ మెంబర్గా వ్యవహరించి మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్యరాయ్. ఇక 2003లో ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె జ్యూరీ మెంబర్గా పనిచేశారు. ఇక తొలినాళ్ల జీవితం ఎలా గడిచిందో చూద్దాం. కర్ణాటకలోని మంగళూరులో తుళ మాతృభాషగా గల బంటు కుటుంబంలో జన్మించారు ఐశ్వర్య. ఆమె తండ్రి కృష్ణంరాజ్, ఆయన సైన్యంలో పనిచేసేవారు. ఆమె తల్లి బృంద, ఆమె గృహిణి. ఆమె అన్నయ్య ఆదిత్యరాయ్ మార్చెంట్ నేవీలో ఇంజనీర్గా పనిచేశారు. ఇక 2003లో ఆమె నటించిన దిల్ కా రిష్తా సినిమాకు ఆమె అన్నయ్య సహ నిర్మాతగా వ్యవహరించగా సహజ రచయితగా ఆమె తల్లి పనిచేశారు. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం ముంబైకు మారిపోయింది. అక్కడే ఆర్య విద్యా మందిర్ హై స్కూల్లో చదువుకున్నారు. ఇక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జైహింద్ కళాశాలలోను, ఇక తర్వాత మొత్తం ముంతుంగాల్లోని డీజీ రూపరేల్ కళాశాలలోనే చదువుకున్నారు ఐశ్వర్య. ఆమె హెచ్ఎస్సి పరీక్షల్లో 90% మార్కులను సాధించారు. టీనేజ్లో ఉంటుండగానే 5 ఏళ్ల పాటు శాస్త్రీయ సంగీతం నృత్యం నేర్చుకుంది ఐశ్వర్య. ఆమెకి ఇష్టమైన సబ్జెక్టు జువాలజీ కావడంతో డాక్టర్ అవ్వాలని పట్టుబట్టు కూర్చున్నారు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆర్కిటెక్ట్ అవ్వాలని రచన సంసద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్లో పనిచేశారు. కానీ ఆమె ఎన్ననుకున్న దైవం ఈమెను మరోలా మార్చేసింది. ఆమెకి ఎక్కడో మోడలింగ్ వైపు మనసు లాగేసింది. కారణం, ఆమెకున్న అందం చుట్టుప్రక్కల వారు ఆమెకు ప్రేరేపణ కల్పించడంతో మోడలింగ్ వైపే ఎక్కువ మనసును పెట్టుకోగలిగింది. అటుపిమ్మట ఆమె చదువు కాస్త వదిలిపెట్టి మోడలింగ్ వైపే మొత్తం ప్రయత్నాలు కొనసాగాయి. 1991లో ఫోర్త్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్టులో గెలిచిన ఐశ్వర్య గురించి ప్రఖ్యాత అమెరికన్ పత్రిక ఓగోల్లో వచ్చింది. 1993లో నటుడు అమీర్ ఖాన్ మహిమా చౌదరితో కలిసి ఆమె నటించిన పెప్సీ యాడ్ పెద్ద హిట్ అయిపోయింది. హాయ్ ఐఎమ్ సంజన అనే ఆమె చెప్పిన ఒకే ఒక డైలాగ్ ఎంతగానో ఫేమస్ అయిపోయింది. ఇక 1994లో మిస్ ఇండియా పోటీల్లో సుస్మితా సేన్ మొదటి స్థానం పొందగా ఐశ్వర్య 2వ స్థానం సంపాదించుకున్నారు. ఇక అదే ఏడాది విశ్వసుందరిగా నిలిచారు ఐశ్వర్యరాయ్. మిస్ వరల్డ్ టైటిల్తో పాటు మిస్ క్యాట్వాక్, మిస్ మిరాకులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ 10, మిస్ పాపులర్ టైటిల్ను కూడా గెలుచుకుంది ఐశ్వర్య. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన మిస్ యూనివర్సిటీ పోటీల్లో సుస్మిత గెలవగా ఐశ్వర్య 2వ స్థానం గెలుచుకున్నారు. ఇక అదే పోటీల్లో మిస్ ఫోటోజెనిక్ మిస్ వరల్డ్ కాంటెస్టులో క్వీన్ ఆఫ్ బ్యూటీ, ఆసియా అండ్ ఓషోనియా టైటిల్ కూడా సాధించారు ఈమె.
ఈ పోటీలో గెలిచిన తర్వాత ఆమె మాట్లాడుతూ తాను ప్రపంచ శాంతిని కోరుకుంటున్నానని తెలిపారు. ఆ తర్వాత సినిమాలో నటించేంత వరకు కూడా ఆమె మోడలింగ్ను కంటిన్యూ చేస్తూనే వచ్చారు. ఇక తన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే 1999 నుంచి నటుడు సల్మాన్ ఖాన్తో డేటింగ్ చేస్తూ వచ్చిన ఐశ్వర్య ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. 2002లో వీరిద్దరూ కొన్ని కారణాల చేత విడిపోయారు. ఐశ్వర్యను సల్మాన్ ఖాన్ అవమానించినందుకే ఆయనతో విడిపోయానని సల్మాన్తో విడిపోయానని మీడియాకు వెల్లడించారు. ఇక అటు తర్వాత కూడా వారిద్దరూ కలిసి దై అక్షర్ ఫ్రేమ్కు కుచ్ నా కహో సినిమాలో నటించారు. ధూమ్ 2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. జనవరి 2007న వారు నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టుగా ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ దానిని ధృవీకరించారు. ఇక వీరిద్దరి పెళ్లి విషయానికి వస్తే అప్పట్లో చాలా హాట్ టాపిక్గా మారింది. ఐశ్వర్యరావ్ వివాహం మొదట వేప చెట్టుతో జరిగి ఆ తర్వాత అభిషేక్ బచ్చన్తో వివాహం జరిగినట్టుగా అందరికీ అది తెలిసిన విషయమే. ఇక ఏప్రిల్ 22, 2007 బంటు సాంప్రదాయం ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఉత్తర భారతదేశ బెంగాలీ సాంప్రదాయాలు కూడా పాటించారు వారు. ముంబైలోని బహుల్లో బచ్చన్ల ఇల్లు ప్రతీక్షలో జరిగింది వీరి పెళ్లి. భారత మీడియాలో పలుసార్లు వీరిని సూపర్ కపుల్గా పేర్కొంది. ఆమె వివాహం అయ్యేంత వరకు తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఉండేవారు. పుట్టుకతో హిందూ అయిన ఐశ్వర్యకు సాంప్రదాయాలు ఆచారాలు భక్తి ఎక్కువగానే ఉండేవి. ఇక అలాగే పెళ్ళైన తర్వాత కూడా ఈ జంట కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ది ఒపేరా వినుఫ్రో షో వంటి అంతర్జాతీయ షోల్లో మాత్రమే కనిపించేవారు. సూపర్ కపుల్ బ్రంజీలన్య అంత ప్రఖ్యాతమైన జంట వీరని పేర్కొంటుంది అంతర్జాతీయ మీడియా. ఇక 16 నవంబర్ 2011న వీరికి ఒక పాప పుట్టింది. ఆమె అభిమానులు బేటీబీ అని పిలిచారు. ఆ తర్వాత 4 నెలలకు మార్చి 2012న పాపకు ఆరాధ్య బచ్చన్ అని పేరు పెట్టడం జరిగింది ఐశ్వర్య. అయితే అభిమానులు మీడియా ఆమెను యాష్ అంటూ ఐష్ అంటూ ముద్దు పేర్లు పెడుతూ పిలిచేవారు. కానీ ఒకరోజు ఐశ్వర్య ఆమెది చాలా మంచి పేరని, దానిని పాడు చేయటం తనకి ఇష్టం లేదని, తనను ఐశ్వర్య అని పిలిస్తేనే తనకిష్టమని వివరించారు. ఇక ఐశ్వర్య 10 ఫిల్మ్ఫేర్లు నామినేషన్లు అందుకున్నారు. అందులో హమ్ దిల్ తే చుకే సనం 1999, దేవదాస్ 2002 సినిమాలకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు. ఇక 2009లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇక ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా అంతర్జాతీయ లెవెల్లో ఈమెకు సత్కరించారు. ఇదండి ఐశ్వర్యరాయ్ జీవిత చరిత్ర తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి ఐశ్వర్య పైన మీకున్న అభిప్రాయాన్ని తెలియజేయండి.